హీరో విశాల్ డింపుల్ హయాతి దర్శకుడు శరవణ్ తెరకెక్కించిన చిత్రం సామాన్యుడు టీజర్ ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా నేడు థియేటర్లలో విడుదలైంది మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంది అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం ముందుగా కథ విషయానికి వస్తే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి పోరస్ తన తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ కావడంతో తాను కూడా పోలీస్ అవ్వాలని కోరుకుంటాడు అయితే బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారు అధికార దుర్వినియోగం చేయటం ఆ సమయంలో తన తండ్రి కూడా ఏమీ చేయలేనితనం వంటివి పోరస్ని ఆలోచనలో పడేస్తాయి ఈ క్రమంలో కొన్ని ఊహించని పరిణామాలతో తన చెల్లెలు ద్వారకాని పోరస్ పోగొట్టుకుంటాడు అయితే తర్వాత ఆమె మరణంకి కారణం వేరే ఉందని తెలుసుకుంటాడు మరి దానికి కారణం ఎవరు పోరస్ కుటుంబానికి పొలిటికల్ వ్యక్తులకి ఉన్న సంబంధం ఏంటి పోరస్ చెల్లితో పాటు మరికొన్ని హత్యలు కూడా ఎందుకు జరిగాయి వాటి వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏంటి వాటిని ఛేదించి హత్యల వెనుకున్న హంతకుల్ని పోరస్ ఎలా బయటపెట్టాడు అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కథాపరంగా సినిమా ఆకట్టుకునేలాగా ఉంది విషయాలు ఎప్పటికప్పుడు కొత్త సబ్జెక్టులతోనే ఆడియన్స్కి ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సినిమా కూడా అలాంటి కాస్త కొత్త సబ్జెక్టులానే అనిపిస్తుంది అలాగే తన సినిమాల్లో ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్ తనకి తగ్గట్టుగా కనిపించే చాలా సహజమైన టేకింగ్ ఈ సినిమాలో కూడా కనిపిస్తోంది అయితే ప్రథమార్థం చివరి వరకు అసలు పాయింట్లోకి రాకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కొంత బోరింగ్గా సాగుతుంది అయితే సెకండ్ హాఫ్ నుంచి కథనం గాడిలో పడుతోంది ఆసక్తికరమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి హీరో చెల్లెలు ద్వారక దివ్య అనే మరో అమ్మాయి సామాజిక కార్యకర్త కథల్ని ముడిపెట్టి వాటిని ఒకే కోణంలోకి తీసుకురావడం ఆకట్టుకుంటోంది ఈ ముగ్గురి పరిచయాలు వారి మర్డర్స్ ప్రథమార్థం జరిగితే వాటిని హీరో ఛేదించడం ద్వితీయార్థంలో సాగుతోంది ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి ఇంటర్వెల్ ముందు సీన్స్ క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ద్వితీయార్థంలో వచ్చే సీన్స్ ఆసక్తిగా ఉంటాయి అయితే చాలా స్లోగా సాగతీతగా అనిపించడం సినిమా చూసే ఆడియన్స్కి ఇబ్బంది తెప్పించవచ్చు అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఎక్కువగానే కనిపిస్తాయి అలాగే మరికొన్ని సన్నివేశాలు అయితే ఇంకా నీట్గా బెటర్గా ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న వాటిని ఆ రకంగా చూపే ప్రయత్నం కనిపించలేదనిపిస్తుంది ఇక నటీ నటుల విషయానికి వస్తే విశాల్ తన పాత్రలో చాలా కరెక్ట్ గా సెట్ అయ్యాడు కామన్ మ్యాన్ గా సింపుల్ గా కనిపిస్తూ మంచి ఎమోషన్స్ ని కనబర్చాడు అలాగే డింపుల్ హయాతి కూడా ఈ సినిమాకి తన బెస్ట్ ని ఇచ్చింది ఇంకా కమేడియన్ యోగి బాబు రోల్ సినిమాలో నవ్వులు పూయిస్తుంది విశాల్ చెల్లెలిగా రవీణ తల్లిగా తులసి విలన్ గా మలయాళ నటుడు బాబు రాజు తమ పాత్రలకు న్యాయం చేశారు అలాగే విలన్ తమ్ముడిగా రాజా చెంబోలు నటన ఆకట్టుకుంది మిగతా వారు ఓకే అనిపిస్తారు ఇక సాంకేతిక విషయాలకి వస్తే కెవిన్ కెమెరా పనితనం మెప్పిస్తోంది యువన్ శంకర్ రాజా సంగీతం ఓకే అనిపిస్తోంది దర్శకుడు శరవణన్ ఆసక్తికరమైన కథాకథనాలతో కొంతవరకు ప్రభావం చూపించాడు ఈ సినిమా నిడివి మైనస్ అయింది ఎడిటర్ తన కత్తరికి ఇంకాస్త పని చెప్పాల్సి ఉంది అలాగే ఆర్ట్ వర్క్ సంభాషణలు మెప్పిస్తాయి నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి మొత్తం మీద చూస్తే అందరికీ కనెక్ట్ అయ్యే కథ సినిమాకు బలంగా మారింది కానీ సినిమా నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తోంది సినిమా నిడివి తగ్గించి మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చూపించి ఉంటే ఫలితం మరింత గొప్పగా ఉండేది ఓవరాల్గా సినిమా ఓకే అనిపించేలాగా ఉంటుంది